అనిపిస్తుంది. అటువంటి ఆ దేవత వారాహీ దేవిని తిరుపతి రండి, రాయలి చెరువు దగ్గర శక్తిపీఠం ఉన్నది, దాంట్లో ఆ వారాహీ దేవిని దర్శించండి, అపూర్వమైనటువంటి దివ్యానుగ్రహాన్ని పొందండి. ప్రధానమైనటువంటి అంశం ఇంకోటి ఉన్నది, ఇది తిరుపతి వరాహ క్షేత్రం. వరాహస్వామిని పూజించి వెంకటేశ్వరుడు దర్శనానికి వెళ్తారు భక్తులు కూడా. అలాంటి వరాహ క్షేత్రంలో నిర్మించబడినటువంటి దేవాలయం ఇది. మరొకటి, ఈ దేవత పాతాళ వారాహిగా నిర్మించడం జరిగింది. అంటే పాతాళంలో నుంచి శక్తి ఈ దేవత ఆకర్షిస్తుంది. పాతాళంలో దివ్యశక్తులు ఉన్నాయి. పాతాళంలో కాళీదేవి ఆలయాలు మొదలైనవి ఉన్నట్టుగా మనకు పురాణ వాంగ్మయంలో కనిపిస్తుంది. ఇట్లా పాతాళం నుంచి శక్తిని ఆకర్షిస్తుంది. ఆకాశ దేవతలు అయితే ఆకాశం నుంచి శక్తిని ఆకర్షిస్తారు, ఆకాశ భైరవుడు మొదలైనటువంటి వాళ్ళు. ఇక్కడ ఏమిటి అని అంటే పాతాళ నుంచి శక్తిని ఆకర్షిస్తుంది కనుక ఈమె పాతాళ వారాహి. ఈ పాతాళ వారాహిని ప్రస్తుతం ప్రధానంగా స్మరించడం ఏమిటి అని అంటే, మనకు మామూలుగా ఆశ్వేజ మాసంలో దేవి నవరాత్రులు వస్తాయి, అందరికీ తెలిసిందే. కానీ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చెయ్యాలి అని చెప్పి మంత్రశాస్త్ర గ్రంథములలో కనిపిస్తున్నది మనకు. దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి వాటిల్లో ప్రత్యేకంగా ఈ శాక్తేయ విద్యలను గురించి చెప్పబడింది. అయితే ఇక్కడ ఈ వారాహి ఏమిటి అని అంటే, ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు చెయ్యాలి, అందుకని ప్రత్యేకంగా ఈ సంస్మరణ చేయటం జరుగుతుంది.